బాలయోగి గారి అంశాన్ని కూడా మీరు ప్రస్తావించారు రైట్ అండి వెంకటరెడ్డి గారు ఏం చెప్తారు మీరేమో సామాజిక న్యాయానికి సరికొత్త నిర్వచనం జగన్ మోహన్ రెడ్డి గారు అని చెప్తూ ఉన్నారు మరి ఇప్పటివరకు చాలా ఆరోపణలు చేశారు గురుమూర్తి గారు గురుమూర్తి గారు ఆయన బీసీ సెల్ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి అండి అధ్యక్షుడు సారీ ప్రధాన కార్యదర్శి ఓకే జనరల్ సెక్రటరీ రైట్ అండి చెప్పండి వెంకటరెడ్డి గారు బీసీలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన దాంట్లో రిజర్వేషన్లు మేము ఎత్తేసామని చెప్పి ఓ మాట మాట్లాడారు అసలు బీసీలకు సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికల్లో 34% రిజర్వేషన్ ఉండాలని చెప్పి జీవో తెచ్చిందే జగన్మోహన్ రెడ్డి గారు 2019 డిసెంబర్ 28న 34% బీసీలకు రిజర్వేషన్ ఉండాలని జీవో తెస్తే బిర్రు ప్రతాప్ రెడ్డి అనే తెలుగుదేశం పార్టీ నాయకుడితో కోర్టులో కేసు వేయించింది ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇదే తెలుగుదేశం పార్టీ నాయకులు అవునా కాదా ఆయన ఎవరైతే బాబు రాజన్ ప్రసాద్ గారితో కలిసి పనిచేశారు ఆయన తెలుగుదేశం పార్టీలో పదవి ఇచ్చారు ఆయన పార్టీ కాబట్టి ఒక సెకండ్ ఉండండి ఆయన తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఆయనకి అప్పుడు ఇచ్చినటువంటి పదవి బిర్రు ప్రతాప్ రెడ్డి ఎన్ఆర్ఈజిఎస్ డైరెక్టర్గా ఏపీ ఎన్ఆర్ఈజిఎస్ డైరెక్టర్గా తెలుగుదేశం ప్రభుత్వం ఆయన నియమించింది మరి వాళ్ళ పార్టీ కాకపోతే ఎన్ఆర్జిఎస్ డైరెక్టర్గా ఎందుకు నియమించారు ఎన్ఆర్జిఎస్ డైరెక్టర్గా తెలుగుదేశం ఒక నిమిషం వినండి సార్ తెలుగుదేశం ప్రభుత్వం ఎన్ఆర్జిఎస్ డైరెక్టర్గా ఎందుకు మరి మీ పార్టీ కాకుండా వేరే పార్టీ అయితే నియమించారా పాయింట్ నెంబర్ వన్ రెండు కోర్టుకు వెళ్ళినా కూడా కోర్టు దాని మీద స్టే ఇస్తే 34% రిజర్వేషన్ కుదరదని చెప్పిన మేము మా పార్టీ తరఫున అదే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సామాజిక వర్గాలకి 50% పైన మేమిచ్చాం సో మేము పార్టీ తరఫున ఆ న్యాయాన్ని మేము పాటించాం ఓసీ అభ్యర్థుల్లో కూడా బీసీ అభ్యర్థులు మేము నిలబెట్టాం అక్కడ సో దాన్ని తెలుగుదేశం పార్టీ ఎక్కడా చేయలేదు రెండు మరి మీరు అధికారంలో ఉన్నప్పుడు ఒక్క రాజ్యసభ 2014 నుంచి 2019 దాకా ఏ ఒక్క రాజ్యసభ సీటు కూడా ఎందుకు చంద్రబాబు నాయుడు గారు బీసీలకు ఇవ్వలేదండి బీసీలకు మీరు ఇచ్చిన మంత్రి పదవులు అండి మేము ఈరోజు బీసీలకు 17 మంత్రి పదవులు ఇస్తే అవి మీ దృష్టిలో మంచివి కాదు మీకు ఎమ్మెల్సీలు నిన్న దాదాపు 18 ఎమ్మెల్సీలు వస్తే 14 బీసీ ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలకు ఇస్తే అవి మీకు పెద్ద పదవులు కాదు ఏదో ఆయన చెప్పాడు ఇందాక మేము ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సామాజిక వర్గాలకు 50% నామినేటెడ్ పదవుల్లో నామినేటెడ్ వర్క్ల్లో రెండు ఉండాలని చెప్పి చట్టాన్ని తీసుకొని వచ్చాం అసెంబ్లీలో మీ చిత్తశుద్ధి ఏందో తెలిసే నేను మిమ్మల్ని అడగూర్చోబెట్టారు మళ్ళీ మళ్ళీ 175 ప్రజలు డిసైడ్ చేస్తారు కదా తొందర ఎందుకు పడతారు మన ఇప్పుడు ఇంతకు ముందు వెంకటరెడ్డి గారు ఒక లిస్ట్ చెప్పారు కదా సామాజిక వర్గానికి ఎక్కడెక్కడ ఎన్నెన్ని పదవులు ఇచ్చారనేది గురుమూర్తి గారు ఒక లిస్ట్ చదివారు 12 మంది వీసీలు ఉంటే దానిలో 10 మంది రెడ్లేనట ఇంకా చాలా చెప్పారు గురుమూర్తి గారు కాదండి ఇప్పుడు 110 కార్పొరేషన్లు ఉన్నాయి అనుకోండి 110లో 15 రెడ్లు ఇస్తా 15 పేర్లు చదివితే మిగిలిన చదవాలి కదా రాయలసీమలో రెడ్లకి ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు ఇది కాదు కదా మనం సబ్జెక్ట్ మాట్లాడేది ఓవరాల్ గా ఎంత మంది ఉంటే ఎన్నిక ఇచ్చారు మేము లాస్ట్ టైం కూడా ఎమ్మెల్యే సీట్లకు సంబంధించి 41 బీసీకి ఎమ్మెల్యేలు ఇచ్చాం 5 మైనార్టీలకు సంబంధించి ఇచ్చాం 2019 ఎన్నికల్లో కూడా మేము అలానే ఇచ్చాం మేము అధికారంలోకి రాగానే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి ఏదైతే అత్యధికంగా మంత్రి పదవులు ఇచ్చాం మళ్ళీ 2 కోటాలో మళ్ళీ పెంచాం ఈరోజు 44 మంది ఉంటే 30 మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించి ఎమ్మెల్సీలు ఇచ్చాం సో ఎమ్మెల్సీలు రాజ్యసభలో 8లో 4 బీసీలకు ఇచ్చాం సో ఇవన్నీ డైరెక్టర్ పదవులు కానీ లేదంటే చైర్మన్ కానీ బీసీలకు సంబంధించి కార్పొరేషన్ 56 కార్పొరేషన్ సపరేట్ గా బీసీలకే ఉండాలని చెప్పి కార్పొరేషన్లు తీసుకుని వచ్చాం అంటే ఉపయోగం అంటే 56 బీసీ కార్పొరేషన్ల ద్వారా రాజకీయంగా పదవులు వస్తే ఆ కులానికి కాదనేది వాళ్ళ ఉద్దేశమా రెండు
పథకాల సంబంధించి ఎస్సీ ఎస్టీ కులానికి పదవులు ఇచ్చేస్తే ఉపయోగం ఉండదు కదా ఆ పథకాల కులానికి ఏం ఉపయోగం జరిగింది ఆ పదవుల వల్ల అనేది కూడా ఇంపార్టెంట్ ఇక్కడ ఆ ఉపయోగం జరగలేదు వీళ్ళెవరు చెప్పడానికి జరగలేదు అని చెప్తున్నారు 56 తెలుగు దేశం వాళ్ళు జరగలేదు అని చెప్పక జరిగింది అని చెప్తారా ఇది కామెడీ కాదు వాళ్ళు జరగలేదు అంటారు మీరు చెప్పండి ఏం జరిగిందో చెప్పండి ఏం జరిగింది సార్ ఒక కార్పొరేషన్ ద్వారా ఏం జరిగిందో ఒక కులానికి సంబంధించి ఆ కులాలకు ఏమి లబ్ధి చేకూరిందో లబ్ధి చేకూరింది కట్ట కదా మాకి 3.5 ఏళ్ళ జరిగిన ప్రతి ఎన్నికల సామాజిక వర్గం మాకు అండగా నిలబడింది లబ్ధి చేకూరకపోతే మాకు అండగా నిలబడరు కదా ఒక ప్రభుత్వం వాళ్ళకి లబ్ధి చేకూరితేనే కదా ఆ సామాజిక వర్గాలు ఆ ప్రభుత్వానికి మళ్ళీ అండగా నిలబడేది ఈ రోజు అదే సామాజిక వర్గాలు అదే వాళ్ళకు ఉన్నటువంటి బీసీ నాయకులు ఎందుకు వెళ్ళిపోయారు చెప్పండి ఇదే వడ్డీ సామాజిక వర్గం జయమంగళం వెంకటరమణ గారికి వాళ్ళకి 2009లో వాళ్ళు ఎమ్మెల్యే సీట్ ఇచ్చి 14లో అదే సీటును తీసుకుని వచ్చి కమ్మ సామాజిక వర్గానికి ఇస్తే ఆయనకి ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పి అదే జయమంగళం వెంకటరమణ గారికి 2014లో ప్రామిస్ చేసి చంద్రబాబు నాయుడు గారు అదే వడ్డీ సామాజిక వర్గానికి కనీసం ఎక్కడ కూడా ఎమ్మెల్సీ ఇవ్వకపోతే ఇప్పుడు ఆయన మోసం చేస్తే అది కదా ఈ రోజు ఆ బీసీ సామాజిక వర్గం ఆ కులవంతా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నిలబడటానికి కారణం ఇదే బీసీ సామాజిక వర్గం ఇదే బీసీ సార్ మీరు వినకపోతే కష్టం నేను కూడా రన్నింగ్ కామెంటరీ చేస్తా ఇదే బీసీ సామాజిక వర్గం మంగళగిరి సీట్ ని ఇదే గంజి చిరంజీవి గారి సీట్ ని ఎట్లా తీసుకెళ్లి నారా లోకేష్ గారికి ఇస్తే ఇదే గంజి చిరంజీవి గారు ఈ రోజు మీ పార్టీ నుంచి బయటకు రాలేదా మీ పార్టీ నుంచి ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి మీ పార్టీలో జాయిన్ అయ్యారు ఆబ్వియస్లీ మేము ఆయనకి రోజు ఆప్కో చైర్మన్ ఇచ్చాం అంటే ఆయన అడిగేది ఏంటంటే గురుమూర్తి గారు మరి మీరు బ్యాక్ బోన్ క్లాస్ అంటారు కదా బ్యాక్వర్డ్ క్లాస్ కాదు బ్యాక్ బోన్ క్లాస్ అని అలాంటి ఆ సామాజిక వర్గానికి చెందిన నాయకులు ఎంతో మంది ఉన్నారు కదా మరి పక్క పార్టీ నుంచి తీసుకొచ్చి ఇప్పుడు వీళ్ళకి పదవులు సామాజిక వర్గాల్లో కొన్ని కొన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన దాంట్లో ఎస్ అక్కడ బలమైనటువంటి నాయకులుగా గుర్తింపు ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా అవకాశం ఇస్తే ఇంకప్పుడు మీరు ఆలకృష్ణయ్య గారు ఉన్నారు మీరు అన్నట్టు పక్క రాష్ట్రం అయి ఉండొచ్చు బట్ జాతీయ బీసీ సంఘం ఈ రోజు బీసీలకు సంబంధించి అనేక పోరాటాలు చేసినటువంటి నాయకుడు ఆయనకి ఇవ్వటం రాదు ఈ రోజు ఏదైతే రాజ్యసభలో ఏదైతే బీసీలకు సంబంధించినటువంటి వాదనను దేశవ్యాప్తంగా వినిపించడానికి బలమైనటువంటి అవకాశం ఉంటది సో వాళ్ళు చేయలేదు మేము చేశాం కదా దాన్ని బీసీ సామాజిక వర్గానికి ఏమి ఇచ్చారని మీరేం చేయలేదు కాబట్టి కదా మా వైపు ఉన్నారు మేము ఈరోజు ఇంత పెద్ద ఎత్తున చేసింది ఎప్పుడన్నా ఇంత పెద్ద ఎత్తున వడ్డల సామాజిక వర్గానికి మీరు ఎప్పుడు అసెంబ్లీ సీటు కూడా ఇవ్వాలి వడ్డల సామాజిక వర్గానికి నేను చెప్పేది వడ్డల సామాజిక వర్గానికి మీరు ఇప్పటి వరకు అసెంబ్లీ సీట్ ఇవ్వాల మేము పోయినసారి వడ్డల సామాజిక వర్గానికి చంద్రగిరి ఏసరత్నం గారికి మేము గుంటూరు టు ఎమ్మెల్యే సీట్ ఇచ్చాం ఆయన అక్కడ ఓడిపోయినారు బట్ అయినా కూడా మళ్ళీ ఆసియాలో అతి పెద్ద మార్కెట్ యార్డ్ గా ఉన్నటువంటి గుంటూరు మార్కెట్ యార్డ్ కి చైర్మన్ చేసాం అదే వడ్డల సామాజిక వర్గానికి మళ్ళీ వడ్డలకి సపరేట్ కార్పొరేషన్ చేసాం మళ్ళీ ఈ రోజు వడ్డలకి శాసన మండలిలో ప్రాతినిధ్యం కోసం అదే చంద్రగిరి ఏసరత్నం గారికి మళ్ళీ ఈ రోజు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చాం సో మీ వేరే వర్ణకుల క్షత్రియ ఇలా సంబంధించి భరత్ గారు కావచ్చు అట్లానే ఏదైతే అనేక మంది ఈరోజు మత్స్యకార సామాజిక వర్గానికి సంబంధించిన 4 ఎమ్మెల్సీలు మీ చరిత్రలో ఎప్పుడన్నా తెలుగుదేశం పార్టీ ఇచ్చిందా చెప్పండి నేను అడుగుతా ఉన్నా ఈరోజు ఒక రాజ్యసభ ఏదైతే బీసీలకు సంబంధించినటువంటి దాంట్లో చెల్లుబోయిన వేణుగారి సామాజిక వర్గానికి సంబంధించి ఏదైతే ఈస్ట్ గోదావరిలో ఒక ఎమ్మెల్సీ వెస్ట్ గోదావరిలో ఒక ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబాబు గారికి రాజ్యసభ ఇలా సామాజిక వర్గాల్లో అన్ని చోట్ల ప్రాతినిధ్యం ఉండాలి గ్రామ స్థాయి నుంచి ఏదైతే పార్లమెంటు దాకా ప్రాతినిధ్యం ఉండాలి గ్రామ స్థాయిలో సర్పంచ్ పదవులు కావచ్చు ఎంపీటీసీలు జడ్పీటీసీలు మున్సిపాలిటీలు కార్పొరేషన్లు అదేవిధంగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఏదైతే ఎంపీలు అన్ని చోట్ల ప్రాతినిధ్యం ఉండాలి అప్పుడు కదా రాజ్యాధికారం అంటే ఏంటి ఒక అన్ని సామాజిక వర్గాలకి గ్రామ స్థాయి నుంచి ఏదైతే దేశ స్థాయి దాకా ఏదైతే అత్యున్నత పదవుల్లో కూర్చోబెడితే దాన్ని రాజ్యాధికారం అంటారు అది